ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి మీరెలా చేసుకున్నారో కింద కామెంట్లు అయితే చెప్పేయండి. నేనైతే మా ఊరిని చాలా మిస్ అవుతున్నా, ఎందుకంటే శ్రీరామనవమి వస్తుందంటే చాలండి ఒక వారం నుంచే హడావుడిగా ఉంటుంది. గుడి అంతా క్లీన్ చేయడము, అలాగే సీతారాముల్ని రెడీ చేయడము, ముందు రోజే బంతిపూలు తీసుకొచ్చి ఆడవాళ్ళందరూ ఆ మండపం దగ్గర గుచ్చి మండపం మొత్తం రెడీ చేస్తారు, పొద్దున్నే పానకాలు కలపడము, అలాగే భోజనాలు చాలా బాగుంటుంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తుంటాను కదా, శ్రీరామనవమి అంటే చాలండి పొద్దున్నే రెడీ అయిపోయి ఇంకా గుళ్ళోనే కూర్చుంటాము. కానీ ఇక్కడ అలా లేదు కదా, నేను 2 ఇయర్స్ నుంచి మిస్ అయిపోతున్నా మా ఊరిని. లాస్ట్ ఇయర్ ఏంటంటే మా పాపకి అమ్మవారు పోయడం వల్ల నేనైతే ఇంకా వెళ్ళలేకపోయాను. ఈ ఇయర్ అన్నా వెళ్దాము అనుకున్నాను, ఈ ఇయర్ ఇంకా ఎగ్జామ్స్ అయితే అయిపోలేదండి, ఇంకా ఈ ఇయర్ కూడా అయిపోయాము. లాస్ట్ ఇయర్ ఏంటంటే మేము హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము, కానీ అక్కడ జనాలు ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువసేపు మేము చూడలేకపోయాము. ఇయర్ ఏంటంటే ఇంకా అందరం కలిసి మాకు ఇంటికి కొంచెం దూరంలో రాములవారి స్వామి గుడి ఉంది, ఇంకా అక్కడికి వెళ్ళాలి అనుకున్నాము. బయట చూస్తే ఎండ అయితే మామూలుగా లేదు, కొంచెం పిల్లలతో వెళ్ళేటప్పుడు జాగ్రత్త. ఇంకా మాకేంటంటే ఎండలో నడవలేక బండి మీద అయితే వెళ్ళిపోయింది, ఇంకా మేము అందరం అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇంతకీ ఈ గుడి ఎన్ని సంవత్సరాల క్రితం ఉంది నేను చెప్పలేదు కదా, 400 సంవత్సరాల క్రితం గుడి అండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో అయితే పూర్తిగా చూడండి. మేము వెళ్ళేసరికి అప్పుడే పూజ స్టార్ట్ అయింది, అందరూ అప్పుడే వస్తున్నారండి. ఇంకా సరే ఫస్ట్ కళ్యాణం చూద్దాము, ఆ తర్వాత గుళ్ళోకి వెళ్దాము అని చెప్పి మేమందరం అయితే కళ్యాణం దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి చూడగానే జనాలు అయితే ఫుల్గా ఉన్నారు, కనీసం నుంచోడానికైనా ప్లేస్ ఉంటుందో లేదో అనుకున్నాము, కానీ కొంచెం కూర్చోడానికైతే ప్లేస్ ఉంది. ఇంకా మా ప్రభాత అక్క ముందే వెళ్ళి కూర్చుంది, మా అందరికి ప్లేస్ అయితే ఉంచింది. నేనైతే ఈసారి ముందు కూర్చొని నేను కళ్యాణం మొత్తం చూశాను. Yeah.
ఆ
కళ్యాణం అయిపోగానే ఇంకా వెంటనే వచ్చిన వాళ్ళందరి చేత అయితే దేవుడి దగ్గర తరంబరాలు అయితే పోయించారు. కళ్యాణం అయిపోగానే ఇంకా వెంటనే గుళ్ళోకి అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చి చూస్తే క్యూ చాలా పెద్దదిగా ఉంది. అబ్బో లేట్ అయిద్దేమో అనుకుంటే క్యూ తొందరగానే కదిలింది, దర్శనం అయితే తొందరగా అయిపోయింది. మీకు బయటంతా గుడి చూపిద్దాము అనుకుంటే నాకు వీడియో తీయడానికి అయితే కుదరలేదు, జనాలు ఎక్కువ ఉన్నారు. ఈసారి ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు ఈ గుడి గురించి వీడియో అయితే తీసి పెడతాను. గుళ్ళో దర్శనం అయిపోగానే ఇంకా బయటికి రాగానే ప్రసాదాలు అయితే ఇస్తున్నారు. ఇంకా నేనైతే వడపప్పు అలాగే పానకం తీసుకున్నాను. నాకు ఆ పానకం తాగేటప్పుడు మా ఊరే గుర్తొచ్చింది. ఊర్లో ఇలా పానకం పోసేటప్పుడు మేమందరం ఇలా గ్లాసులు పట్టుకొని మరీ వెళ్ళేవాళ్ళం పానకం కోసము. మేము తాగి అలాగే మళ్ళీ ఒక గ్లాస్ పట్టుకొచ్చుకునేవాళ్ళం, మళ్ళీ సాయంత్రం తాగచ్చు కదా అని. కానీ ఇక్కడ అలా చేస్తే బాగుండదు కదా అందుకని చెప్పి నేను అక్కడే తాగి కాముగా వచ్చేసాను. బయటికి రాగానే అన్నదానం అయితే జరుగుతుంది. సరే అయితే అందరం కలిసి భోంచేసి వెళ్దాము అనుకున్నాము. అక్కడ చూస్తే క్యూ అయితే చాలా పెద్దదిగా ఉంది. అయినా సరే వెయిట్ చేసి అయినా సరే తిని వెళ్ళాలి అని చెప్పి మేమైతే చాలాసేపు వెయిట్ చేసాము. ఎట్టకేలకి మేమైతే అక్కడ భోంచేసేసాము. సాయంత్రం టైంలో చూడండి రాములవారి స్వామిని సీతమ్మ వారిని ఎలా ఊరేగించుకుంటూ తీసుకెళ్తున్నారు.